So regarding ఏదైతే హుజూరాబాద్ మెడికల్ సూపరింటెండెంట్ హుజూరాబాద్ డిస్టిక్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ పైన పేషెంట్ బంధువులు మరియు పేషెంట్ అటెండర్స్ ఎవరైతే ఈ దాడి చేయడం జరిగిందో దీన్ని తెలంగాణ డాక్టర్స్ తరఫున రెసిడెంట్ డాక్టర్స్ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే అటాక్ చేయడం జరిగిందో వారిపైన కఠిన నాన్ అవైలబుల్ కేసు పెట్టి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో గతంలో అనేక సందర్భాలలో అనేక టీచింగ్ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్లపై దాడులు జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో డెఫినెట్గా మేము వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. కఠిన వారిపైన దాడి చేసిన వారిపైన నాన్ అవైలబుల్ కేసులు పెట్టి యాక్ట్ 11 of 2008 ప్రకారంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క దాడులకు సంబంధించి ఈ యొక్క గతంలో 2008లో ఒక యాక్ట్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం యాక్ట్ 11 of 2008 తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారంగా 3 ఇయర్స్ నాన్ అవైలబుల్ కేసెస్తో పాటుగా 50,000 అమౌంట్ని పనిష్మెంట్గా ఈ యొక్క ఈ యాక్ట్ ఏమైనా 2008లో ఈ యొక్క యాక్ట్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఈ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము జీవో నెంబర్ 103 అది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీచింగ్ హాస్పిటల్స్ తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం యాక్ట్ 11 జీవో నెంబర్ 103 రిలీజ్ చేయడం జరిగింది. అదే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, తర్వాత ఇన్స్పెక్టర్ లెవెల్లో, కానిస్టేబుల్స్ లెవెల్లో, హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీని దాది కూడా స్పెషల్గా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 103ని డిసెంబర్ 2019లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసుకుని అన్ని టీచింగ్ హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తే కనుక డెఫినెట్గా మనం యొక్క డాక్టర్ల పైన అటాక్స్ అయితే జరుగుతామని దాన్ని కొంతవరకు మనం నిర్మూలించే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జీవో నెంబర్ 103ని ఇంప్లిమెంట్ చేసి యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని యొక్క రిక్రూట్మెంట్ని కూడా కంటిన్యూగా తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తామన్నాం. అంతేకాకుండా ఈ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో డిపెండ్ అపాన్ ది అటాక్ని బట్టి డాక్టర్స్ యొక్క పైన ఎవరైతే బంధువులు దాడి చేయడం జరిగిందో, తర్వాత హాస్పిటల్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ పైన జరిగినటువంటి దాడిలో ఎంతవరకు అయితే దాడి చేయడం జరిగిందో, దానిలో ఎంత నష్టమే జరిగిందో దానితో పాటుగా ఈ దానిలో ఈ 5 to 7 lakhs వరకు అంటే డిపెండ్ అపాన్ ద డ్యామేజ్ని బట్టి కంపెన్సేషన్ నిర్వహించాలని చెప్పి కూడా ఈ సెంటర్ ప్రొటెక్షన్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక ఈ యొక్క జైలు శిక్షణ కూడా వాళ్ళు ఈ 2 to 2 years, 5 years, 7 years వరకు కూడా ఈ ఇంప్రిజన్మెంట్ కూడా దానిలో ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మెన్షన్ చేశారు. సో దాంతోపాటుగా ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే ఈ యొక్క కోవిడ్ అంటే డాక్టర్లు ప్రాణాలకు పరంగా పెట్టి వైద్యం అందిస్తున్నటువంటి తరుణంలో డెఫినెట్గా డాక్టర్స్ పై ఈ రకమైనటువంటి దాడులు జరిగినటువంటిది డెఫినెట్గా హేయమైన చర్య. తెలంగాణ ప్రజలు కావచ్చు, మిగతా డెఫినెట్గా ప్రజానికి మొత్తం అర్థం చేసుకొని డాక్టర్లను ప్రాణాలకు పరంగా పెట్టి వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లను రక్షించుకునే దాంట్లో భాగంగా ఉండాలి తప్ప ఏదో డాక్టర్లపై ఈ రకంగా దురుసుగా ప్రవర్తించి దాడి చేయడము, తర్వాత ఇలాంటి లాంగ్వేజ్తో చేయడం అనేటువంటిది డెఫినెట్గా మంచి పద్ధతి కాదు. సో తెలంగాణ ప్రజల యొక్క కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను ఫణంగా పెట్టుకొని వారి ఇంటికి చాలా దూరంగా ఉంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ విడిచిపెట్టి కూడా ఇంత అద్భుతంగా పనిచేస్తున్న డాక్టర్ల పైన ఇలాంటి దాడులు చేయడం సరైన అంశం సరైనది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు దీని మీద అర్థం చేసుకొని దానిపైన డాక్టర్ల పైన ఇలాంటి చర్యలు సరైనది కాదని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నాం. హుజూరాబాద్లో డాక్టర్ ప్రవీణ్ రెడ్డి అండ్ మిగతా డాక్టర్ల మీద దాడి చేసినటువంటి కొంతమంది పార్టీ కార్యకర్తలు వెళ్ళేసి దాడి చేయడం అనేది తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్లస్ ఇలాంటి చర్యల వలన మా కోవిడ్లో 24 గంటలు పనిచేసిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది.